సంక్రాంతికే ఇక్కడ గృహప్రవేశం చేశారు. ఆ గృహప్రవేశం చేసి కూడా 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి దాదాపుగా 15 నెలలు అయింది. మరి ఈ ఇల్లు కూడా జగన్నాథ గట్టు టైప్లో నిరుపయోగం అయిపోయింది. అంతే కదా, ఇంత ప్రజాధనం దుర్వినియోగం ఏమైతే దీన్ని ఖచ్చితంగా మేమేం చూస్తున్నామంటే లీగల్ టీమ్తో మాట్లాడి దీన్ని మనం ఏ విధంగా ప్రొసీడ్ అవచ్చు. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ఇన్ని కోట్లు ఇన్ని అంటే ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దీన్ని నిరుపయోగం అటు అంతకుముందు జగన్నాథ్ గట్ల ఇల్లు కానీ ప్రస్తుతం ఇవి కానీ ఇవి లబ్ధిదారులు చేయకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక లీగల్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ప్రజాధనం దుర్వినియోగం నిజంగా దీన్ని క్షమించాలి. ఇంద్రమ్మ గృహాల పరిశీలనకు కూడా వచ్చారు సార్, అవును, ఈరోజు ఇప్పుడు కూడా వచ్చారు. సో నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీ ఏంటి, అంటే ఎటువంటి ప్రెజర్ తెయబోతున్నారు గవర్నమెంట్? గవర్నమెంట్ నాకున్న ఇప్పుడు నేను అధికారంలో లేను, లేదంటే నేను కేంద్ర ప్రభుత్వంలో నాకున్న పరిధి చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఈరోజు. కరెక్ట్, నా మీద ఆశలు పెట్టుకుంటే నేను నా వంతు కృషి నేను చేయగలను. అంటే కానీ కూర్చోబెట్టి సెంట్రల్ అండ్ స్టేట్ అదే దీన్ని అదే అన్నాను ఇప్పుడు వీళ్ళు. అంటే నిన్న కూడా మీరు చూస్తే సుగాలి ప్రీతికి సంబంధించి నేను వెంటనే రోడ్ల మీదకి రాలేదు. వాళ్ళకి కావాల్సినంత సమయం ఇచ్చాం, వాళ్ళు మీ దాని మీద కొంత విచారణ జరిపించండి, స్టిప్యులేటెడ్ టైం ఇచ్చి ఒక నిర్ణీత సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిస్పందించినప్పుడు కానీ మేము పోరాటాలు వీధుల్లోకి తీసుకురాము. అలాగే ఇది కూడా ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, లబ్ధిదారులకు ఇస్తుందా లేదా ఇళ్ళు, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉంటాయి, ఇవన్నీ చూసి ఇంక న్యాయం జరగని పక్షంలో నిజంగా లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని ఉగాది ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తారేమన్నా దీనికి సంబంధించి. అంటే పని చేయకూడదు, మీరు వచ్చేసి మొత్తం నా పార్టీ నడిపేయకూడదు. అలా కాదు, అలాగే కరెక్టే స్పందించే నాయకుడు అలా అని చెప్పి మీరు నా క్యాలెండర్ మీరు ప్రకటిస్తే కొంచెం అవకాశం ఇవ్వండి. కాదు, ఇప్పుడు నాకు సమస్య ఏముందంటే ప్రజల్లో చైతన్యం కావాలి. నేను ఒక్కడే కూర్చొని ప్రతి సమస్య మీద నేను వచ్చి పోరాటం చేయాలి. ప్రజల్లో ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇక్కడ ఇంత మాత్రం రాగలిగానంటే స్థానికంగా మా ఇప్పుడు మనకి జోలాపురం బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కానీ ఎందుకు మా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేనేం చేయగలను, వచ్చి ఈ సమస్య ఉంది ఇలా వదిలేసారు, గాలికి వదిలేసారు, ఇంత డబ్బు దుర్వినియోగం అయిపోయింది, లేదు దీని మీద ప్రత్యేకంగా మనం స్థాయికి ఒక మరి ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉంది కాబట్టి డెఫినెట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. లక్ష రూపాయలు అప్పులు చేసి డీటీలు కట్టారు, బంగారు తాకట్టు పెట్టి డీటీలు కట్టారు, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం లేదు. అదే సార్, చాలా మంది లబ్ధిదారులు ఆందోళన తీసుకురావడం లేదు. మీరు చాలా అనుభవం ఉన్నారు, నేను కాదంటలేదు. నాకు చెప్పండి, మీరు నాకు సలహా ఇవ్వండి ఏం చేస్తే బాగుంటుంది. నిజాయితీగా నిజాయితీ అలా కాదు, మీరు చెప్పండి. మీకు మీరు క్షేత్రస్థాయిలో తిరిగేవాళ్ళు కాబట్టి దీనికి న్యాయం జరగాలంటే ఏం చేయాలో మీరు ఒక సూచన ఇవ్వండి. నిజంగా అవును, ఇప్పుడు అలాగే కరెక్ట్. నేనేం చేయగలను అంటే ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని అంటాం. ఇప్పుడు నేను ఎవరిని ఎవరిని వెళ్ళి ఇప్పుడు మనం ఇల్లు కూర్చో పబ్లిక్తో వచ్చి మీరు గృహప్రవేశం చేయించవచ్చు కదా, మీ టీవీ టీఆర్పీఎస్ బాగుంటుంది, అది తర్వాత అలాగే కేసులు అవుతుంది. అలాగే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా జెన్యున్గా చేయాలని మనసు. గుత్తేదారానికి ఇక్కడ కాంట్రాక్టర్కి బిల్లులు పెండింగ్ పెట్టారు, బిల్లింగ్ పెండింగ్ పెట్టడం వల్లనే ఫర్దర్ బిల్డింగ్స్ కూడా ఈ స్థాయిలో కూడా కంప్లీట్ కాలేని పరిస్థితి ఉంది. అవును, సో ఈ ఫండింగ్ అంతా 50% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి దీని మీద రాష్ట్ర అంటే నాట్ ఓన్లీ కర్నూలు అన్ని మొత్తం అన్ని 13 జిల్లాలు సమస్య. అవునవును, మొన్న యాక్చువల్లీ విజిట్ నేను గుంటూరులో చేసుండాలి, ఇక్కడ కాదు. యాక్చువల్లీ నన్ను ముందే అడిగారు నన్ను వీటి మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉన్న ప్రతి పథకంలో కూడా అవినీతి ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అలా మీ పేరు సార్? శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరు నేను సిన్సియర్గా చెప్తాను, మనస్ఫూర్తిగా అంటే మీరు అంటే మీలాంటి వాళ్ళు ఈ సమస్యని మీ పేపర్లో చెప్పకపోతే మీడియా రాకపోతే నా దృష్టి కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అంటే ఏదో ఒక సమస్యని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సమస్య వాళ్ళు చెప్పినట్టుగా లేదు, సమస్యలు ఉన్నాయి అని చెప్తున్నాం. అలాగే తద్వారా ముందు నాకున్నది ఏంటంటే పరిమితికి అన్నిటికీ నేనే మొత్తం మన విశ్వంత ఒకరు అవ్వలేం కదా. మీలాంటి వాళ్ళు అందరూ కలిసి వస్తే అప్పుడు నేను ఏదైనా చేయగలను. అలాగే పార్టీ నిర్మాణం ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి మిగతా జిల్లాల్లో కూడా ఇది ఒక పసిగందు పార్టీ.
నిర్మాణం ఇప్పుడు అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా బలమైన ఆర్థికంగా చాలా బలవంతులు, ఆర్థిక పుష్టి ఉన్నవాళ్ళు. జనసేనకు వచ్చే వాళ్ళు నిజంగా కడుపు మండి వచ్చినారు. వాళ్ళ దగ్గర ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి లేదు, కానీ ప్రజల వైపున పోరాటం చేసే శక్తి ఉంది. మాకున్న నాయకులు ఎవరైనా సరే వాళ్ళు పేరున్న వ్యక్తులు కాదు, కానీ వీళ్ళకి ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, నేర్చుకుంటా ఉన్నారు, ఒక ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఈ అనుభవం నేను ఇవ్వకపోతే కొత్త తరం నేను వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అనుభవం నేర్పించి కొత్త తరం కావాలి. కానీ నేను కొత్త విధానం చెప్తున్నప్పుడు ఆల్రెడీ ఎక్కువ మందితో పాత వాళ్ళతో నింపేస్తే ప్రయోజనం ఏముంది అనే దృష్టితోటి నాకు ఇప్పుడు కన్వీనర్స్ ఇవన్నీ రావాలంటే ఉన్న సమస్య ఏముందంటే ఎవరన్నా వచ్చి పోరాటం చేయడానికి భయపడే పరిస్థితి, ముఖ్యంగా రాయలసీమ కానీ కర్నూలు కానీ. మిగతా ప్రాంతాల్లో కూడా కొంత ఉంది కాదనట్లేదు, కానీ ఇక్కడికి మరింత ఎక్కువ. అందుకని కొంత ధైర్యం ఉన్న తెగింపు ఉండి మీలా మీ ఇలాంటి సామాజిక చైతన్యం ఉండి పోరాట పటిమ ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా అందరూ సమూహంగా వచ్చి పోరాటానికి ఉన్నారు. కానీ ఇండివిజువల్గా వచ్చి నేను ఎంపవర్ చేస్తానన్న తీసుకునే వ్యక్తులు లేరు. అది నేను మనకు చెప్పేదంటే ఇలాంటి పోరాటం చేసే ఒక బలం ఖండ నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.